स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। जय जवान जय किसान। जय जवान जय किसान। भारत माता की जय। నియోజకవర్గంలో ప్రతి ఒక్క పల్లెల్లో ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క వార్డ్ వార్డ్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఆగస్ట్ 12 నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళా దీంట్లో ప్రత్యేకంగా మా ఆర్డీఓ గారు అలాగే ఏసీపీ గారు ఇతర పోలీస్ సిబ్బంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మరియు బోధన్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అలాగే వివిధ గ్రామాల్లో సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు సొసైటీ చైర్మన్ల ఆధ్వర్యంలో అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలామంది యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్వతంత్రత దినోత్సవ వజ్రోత్సవాల్ని చాలా బాగా విజయవంతం చేశారు. వారికి ఆగస్ట్ 28 నాడు పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీడమ్ ర్యాలీ తిరంగా ర్యాలీ తీయడం జరిగింది. అక్కడ బోధన్ చౌరస్త నుంచి మన చక్కన్నగర్ చౌరస్త నుంచి అంబేద్కర్ చౌరస్త వరకు ఫ్రీడమ్ ర్యాలీ చాలా బ్రహ్మాండంగా చాలామంది అక్కా చెల్లెలు దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా ఎంప్లాయీస్ అందరికీ స్పెషల్లీ ఆశా వర్కర్స్కి హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పీపుల్స్ అందరూ కూడా చాలా బాగా ఈవెన్ హోంగార్డ్స్ కూడా చాలా బాగా పనిచేసిండ్రు. మళ్ళీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 22వ తారీఖు నాడు ముగింపు ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే 10 డేస్ షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు, 22వ నాడు ముగింపు ఉంటుంది కాబట్టి దయచేసి అందరు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంతోనే మరింత మళ్ళా ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి.